అందరికీ నమస్కారం. సభా వేదికపై అధ్యక్షత వహించినటువంటి నరసింహప్ప గారు, గారపాటి రామకృష్ణ గారు, నరసింహులు గారు, వేదిక మీద ఉన్నటువంటి సరిపోటు సుమణ గారు, నాగన్న గారు, ఇంకా అనేక ప్రాంతాలు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా సమాజంలో సంఘటితంగా సమన్వయంతో వెలగాలని, రాగద్వేషాలకు అతీతంగా సంయుక్తంగా ఎదగాలని పలు రకాలుగా కమ్మ సంఘాలు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మరి నరసింహప్ప గారు కూడా బెంగళూరులో అంటే కొన్ని 20-30 ఏళ్ళ కిందటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా అందరిని కూడా అక్కడ అందరినీ కూడా సమన్వయపరిచి వివిధ రకాలుగా ఒకరికొకరు పరస్పర సహకారం అవగాహన పెంపొందడానికి దోహదపడే రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు అనంతపురంలో కూడా ఈ నిర్వాహకులు ఈ విధంగా కార్తీక మాస వనమహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం, ప్రశంసనీయం. మనం అందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే పెద్దలంతా కమ్మ సామాజిక ఔన్నత్యాన్ని, పవిత్రతను, ప్రావీణ్యాన్ని, సమర్థతను అన్నిటిని కూడా పూర్తిగా వివరించారు. మరి నేను వాటి జోలికి, ఎందుకంటే చెప్పినదే చెబితే చరిత చరణం అవుతుంది కాబట్టి, మనం అందరం కూడా సమాజంలో అంతర్భాగం, సమాజంలో వివిధ కులాలు మతాలతో పాటు అంతర్లీనమైనటువంటి సమాజంలో మన వంతుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోతున్నాం. మన గతంలో చూసాం, మన ప్రభుత్వాలు అంటే సామాజిక వర్గాల పరంగా ఆలోచించకపోయినా కూడా కొన్ని ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు మంచి ఉద్యోగస్తుడు, ఒక వ్యాపారస్తుడు నిజాయితీగా వరిస్తుంటే కూడా కక్ష కట్టి వెంటాడి ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు చూసాం. మరి నేడు ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా సామాజిక సమస్యలతో పాటు మరి సమర్థతకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగాలి. సమాజంలో మనందరం కూడా అందరి యొక్క మన్నులతోనూ సహకారంతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రజాప్రతినిధులుగా గెలుపొందుతారు. ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలోనే అక్కడ ప్రశాంతత ఉంటుంది అనేటువంటి లక్ష్యంతో ముందు పోయేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. మనం అందరం కూడా సమాజంలో ఒక అగ్రకులంగా, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అగ్రకులంగా పుట్టినప్పుడు అనేకమైనటువంటి అణగారిన వర్గాల యొక్క అసంతృప్తి, ఆగ్రహవేశాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే ఒక మనిషి నడుస్తూ వెళ్తూ సైకిల్ కింద పడితే అక్కడ గుడి గుమ్మగూడిన 10 మంది ఆ సైకిల్లో వచ్చినటువంటి అబ్బాయిని, ఆ వ్యక్తిని మందలిస్తారు. అదేవిధంగా బైక్లో పోయేటప్పుడు సైకిల్ వచ్చి గుద్దిన బైక్లో పోయేటువంటి వ్యక్తిని, కారులో పోయేటప్పుడు కారుకు వచ్చి మోటార్ బైక్ గుద్దిన ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తినే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిందలు వేసి వాళ్ళందరి మీద మరో రకంగా దాడి చేసే పరిస్థితి, కారణం అక్కడ ఉన్నవాడు లేనివాడని. అదే కోవలోనే సామాజిక సేవా స్పృహతో బాధ్యతతో మనందరం కూడా సమాజంలో మెలిగి మిగిలిన వర్గాలందరినీ కూడా హక్కును చేర్చుకొని మన యొక్క సమర్థతను, అదేవిధంగా ఉదారతను, మానవత్వాన్ని చాటుతూ ముందుకు సాగితే తప్పకుండా భవిష్యత్తులో కూడా అందరి మన్నలు పొంది మరింతగా ఈ రాష్ట్రంలో మన మన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి దోహదపడే రీతిలో మనం కూడా భాగస్వాములు అయినట్లు భావించి భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.